Maharashtra Rajakiyalu Asaktikaranga Marayi Prabhutva Erpatu Cheyalemantu BJP Chetulettedamto Shiv Senaku Prabhutva Erpatuku Avakasham Kalpincharu Governor Aite Ikkade Asalu Rajakeeyam Modalaindi Prabhutva Erpatu Cheseyanduku Avasaramaina Sabhyula Sankhya Balam Shiv Senaku Ledu Aite NCP Congress Maddatone Prabhutva Erpatu Chese Alochanalo Shiv Sena Agranetalu Unnaru Ee Nepathyamlo NCP Adhineta Sharad Pawar Congress Adhinetri Sonia Gandhito Shiv Sena Agranetalu Jorugane Mantanalu Sagistunnaru Sharatulato Kudina Maddatuni Icheyanduku Kuda NCP Siddhangane Unnatlu Telustundi Aite Mantrivargamlo 50-50 Formula Tho Patu 2.5 Ella Patu Mukhyamantri Padavini Panchukune Vishayanni Kuda Shiv Sena Mundu NCP Unchinatluga Telustundi Marovaipu Shiv Senaku Maddatu Icche Amshampai Congress Tonu NCP మంతనాలు సాగిస్తుంది ఇక కాంగ్రెస్ మాత్రమే ఎన్డీఏ నుంచి శివసేన బయటకు వస్తేనే మద్దతు ఇస్తామంటూ చెప్తుంది ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వ ఏర్పాటు ఎంత మేరకు సాధ్యమవుతుందనేది చర్చనీయ అంశంగా మారింది ఒకవేళ శివసేన ప్రభుత్వ ఏర్పాటు చేసినా అది సుస్థిర పాలన అందిస్తుందా అనేది కూడా అనుమానంగా మారుతుంది మొత్తానికి నేటి సాయంత్రానికి మహారాష్ట్ర రాజకీయాలలో మరింత రాజకీయ పరిణామాలు వేగంగానే చోటు చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు రెడ్డిక మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి ప్రభుత్వ ఏర్పాటు చేయలేమంటూ బీజేపీ చేతులెత్తేయడంతో శివసేనకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించారు గవర్నర్ అయితే ఇక్కడే అసలు రాజకీయం మొదలైంది ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు అవసరమైన సభ్యుల సంఖ్య బలం శివసేనకు లేదు అయితే ఎన్సీపీ కాంగ్రెస్ మద్దతుతోనే ప్రభుత్వ ఏర్పాటు చేసే ఆలోచనలో శివసేన అగ్రనేతలు ఉన్నారు ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో శివసేన అగ్రనేతలు జోరుగానే మంతనాలు సాగిస్తున్నారు ఇక షరతులతో కూడిన మద్దతును ఇచ్చేందుకు ఎన్సీపీ సిద్ధంగానే ఉన్నట్లుగా తెలుస్తుంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ మహారాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి నేడు ఏదైతే శివసేన అగ్రనేతలు ఇటు కాంగ్రెస్ ఇండియాతోనూ 50-50 ఫార్ములాతో ముందుకు పోయే ఆలోచనలో కనిపిస్తున్నట్లు తెలుస్తుంది దీని గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి మహారాష్ట్ర రాజకీయాలు రసోత్తరంగా మారాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్నటిదాకా కూడా నిన్న గవర్నర్ ని కలిసిన తర్వాత కూడా ఫడ్నవీస్ ని మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పేసి గవర్నర్ చెప్పడం తర్వాత ఆయన మండే ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం అంతా జరుగుతుంది మరి ఈ నేపథ్యంలో ఈ రోజు వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ రావడానికి కష్టమైంది 288 సీట్లు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 145 సీట్లు కంపల్సరీగా ఉండాలి మరి ఆ మేరకు బీజేపీ దగ్గర నెంబర్ సంఖ్య లేని నేపథ్యంలో బీజేపీ చేతిలో చేసింది ఇక ప్రత్యర్థుల కోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా బీజేపీకి సాధ్యం కాని పక్షంలో ఇక బీజేపీ వదిలేసి ఇప్పుడు శివసేనకు సెకండ్ లార్జెస్ట్ పార్టీతో ఉన్న శివసేనకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎన్సీపీ అలాగే కాంగ్రెస్ పార్టీ దాన్ని సపోర్ట్ తీసుకుని శివసేన కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది ఒక ఆ రెండు పార్టీలు కానీ శివసేనకు కానీ సపోర్ట్ చేయకపోతే రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక ఇండిపెండెంట్ సహాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి బీజేపీ భావించినప్పటికీ సాధ్యం కాలేదు ఒకవేళ కానీ శివసేన కూడా మెజార్టీ నిరూపించుకున్న నేపథ్యంలో ఇండిపెండెంట్ అంతా కలిసి కానీ బీజేపీకి మద్దతు ఇచ్చినట్లు గవర్నర్ కానీ లేఖ రాసినట్టుగైతే అప్పుడు రాష్ట్రపతి పాలన రాకుండా దాటికి మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది మరి బీజేపీ ఇక్కడ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందా అని అనిపిస్తుంది ఎందుకంటే మొదట బీజేపీ అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి పదవిని షేర్ చేయం శివసేనకు అని చెప్పింది మరి 50-50% కూడా అడిగినప్పటికీ కూడా ఎటువంటి పరిస్థితులు ఇవ్వమని చెప్పింది ఇప్పటికీ కూడా బీజేపీ అదే మాట మీద ఉంది శివసేన మాత్రం శివసేన కలిసి చేద్దాం బీజేపీతోనే వెళ్ళాలని ఆలోచించినప్పటికీ కూడా బీజేపీకి సరైన స్పందన దాని నేపథ్యంలో ఇక శివసేన నేతలు సమావేశం అవుతున్నారు ఇతర రాజకీయ పార్టీ నేతలు కూడా సమావేశం మహారాష్ట్ర ఈ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఎవరికి సహకరించాలి ఏ రకంగా చేయాలి అనే దాని మీద ఎన్సీపీ కాంగ్రెస్ ఇండిపెండెంట్ కూడా ఆలోచనలో పడ్డారు రైట్ థ్యాంక్ యూ రామకృష్ణ